Namaste, welcome to GS9 TV. GHMC lo tama prabalyam chaatukunenduku Telugu Desam party samayattam avutundi. 90 division lo potiki siddhamaina TDP corporator lo bari rally la madhya nomination dakal chestunnaru. AS Rao Nagar division nunchi Dudala Nirmala Sambamurthy Gowd veladi mandi karyakartalato Kapra municipal karyalayam velli nomination lo dakal chesaru. TDP ki unna balamaina cadre gatamlo tama prabhutva hayamlo chesina abhivruddhi panle gelipistayani Nirmala Sambamurthy Gowd dhima vyaktam chestunnaru. హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందని, హైటెక్ సిటీ, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, నగర శివారు ప్రాంతాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయంలోనే జరిగిందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి అన్నారు. ఏఎస్ రావు నగర్ డివిజన్లో నెలకొన్న అపరిష్కృత సమస్యల్ని పరిష్కరించి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ అభ్యర్థి నిర్మలా సాంబమూర్తి గౌడ్ చెప్తున్నారు. ప్రజలు తమకు మద్దతు కల్పిస్తున్నారని, భారీ మెజారిటీతో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు డివిజన్ 2 నుంచి తెలుగుదేశం నుంచి నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. మేము అందరం బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడతామని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సైకిల్ గుర్తుకే మన ఓటు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలంగాణ, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హే, అంబేద్కర్ అమర్ హే. ఈరోజు డాక్టర్ ఏఎస్ రావు డివిజన్ నుంచి నిర్మలా సాంబమూర్తి గౌడ్ నామినేషన్ వేయడం జరుగుతుంది బీఫామ్ తోటి. మేము ఈ డివిజన్లో ఉన్న సమస్యలని అన్నీ మేము మాకు మా దృష్టికి వచ్చినాయి. డివిజన్లో మేజర్ సమస్యలు కూడా ఉన్నాయి. స్లమ్లో చాలా సమస్య ఉన్నది, అది జమ్మిగడ్డది శ్మశాన వాటికి. ఆ సమస్య కానీ ఏ సమస్య అయినా మా దృష్టికి వచ్చినా, గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో డివిజన్ కానీ హైదరాబాద్ కానీ డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ కృషి చేస్తాం, పిలిస్తే పలికేటట్టు ఉంటాం. 30 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాము. మొత్తం స్థానికంగా తెలుగుదేశం మన కంచుకోట, ఇక్కడ తెలుగుదేశాన్ని గెలిపించుకున్నాం. సైకిల్ గుర్తుకే ఓటు, ఓట్ ఫర్ సైకిల్. ఇవాళ రోజున బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళగా ప్రజలందరి ముందరికి దూడల నిర్మలా గౌడ్ గారు వచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున. మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటిది ఇవాళ మా నిర్మలమ్మ ఇక్కడ నిలబెట్టినప్పుడే అర్థమైంది. అలానే ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యం నిలబడాలి అని అంటే ప్రతిపక్షాలు ఖచ్చితంగా గళం విప్పగలగాలి. ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కథన రంగంలోకి దిగింది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్నటువంటి చాలా చోట్ల అత్యధిక స్థానాల్లో మేము అత్యధిక మెజారిటీతో గెలుపొందామనేటువంటి ఒక గుండె నిప్పరంతో, గుండె ధైర్యంతో ముందరికెళ్తున్నాము. మా నినాదం ఒకటే, మా జెండా ఎజెండా ఎప్పుడు ఒకటే. ప్రజలు, ప్రజాసేవే మా నినాదం, మా ఎజెండా, మా జెండా కూడా. జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే మీ ఓటు.